నమస్కారం నా పేరు ఉత్తప్ప నేను వాసన సంస్థలో పనిచేస్తాను రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను రాయలసీమ జిల్లాల్లో అనంతపూరు చిత్తూరు జిల్లాల్లో సిఆర్జెడ్బిఎన్ఎఫ్ కార్యక్రమం మీద అనంతపూర్ ఐదు క్లస్టర్లు చిత్తూరు ఐదు క్లస్టర్లలో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఏడు థిమాటిక్ ప్రోగ్రాముల మీద పనిచేస్తున్నాము ఏడు థిమాటిక్ ప్రోగ్రాముల్లో సీడ్సు తర్వాత లా స్మాల్ రూమ్ నెట్సు తర్వాత లార్జ్ రూమ్ నెట్సు తర్వాత వాటర్ లైఫ్ స్టాకు యాక్టివిటీల మీద ముఖ్యంగా పనిచేస్తున్నాము దీంట్లో భాగంగానే ఈ పౌల్ట్రీ ఫైవ్ లేయర్ మోడల్ పౌల్ట్రీ ఫైవ్ లేయర్ మోడల్ చేస్తున్నాము అంటే గతంలో రాయుడు సార్ గారు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మోడల్ ఎన్పిఎంలో చేస్తున్న పద్ధతిని తర్వాత జెడ్బిఎన్ఎఫ్ కార్యక్రమంలో ఏపీ ఏపీసీఎన్ఎఫ్లో భాగంగా ఫైవ్ లేయర్ మోడల్ ఏదైతే మన విజయకుమార్ సార్ గారు అనంతపూర్ డిపిఎం లక్ష్మీనాయక్ సార్ గారు ఫైవ్ లేయర్ మోడలు మొదలుపెట్టారో దాన్ని అనుసంధానం చేసుకుని రెండింటిని దాని చుట్టూ ఉన్న లైఫ్ స్టాక్ ఫైవ్ లేయర్ మోడల్ ఒక్కటే కాకుండా పాడి పంటలో అనుకూలంగా పాడితో పాటు పంటలు పంటలతో పాటు పాడి అనే విధంగా పౌల్ట్రీ ఫైవ్ లేయర్ మోడల్ని చేశాము తర్వాత హాఫ్ ఎకరా స్థలంలో నీళ్లు తక్కువ ఉండి చాలామంది రైతులు నీళ్లు తక్కువ ఉండడం వల్ల బోర్లు ఆపేయడము అదంతా కాకుండా తక్కువ ఉన్న నీళ్ళతోటి ఎట్లా మనము అన్ని రకాల ఆదాయాలు చేసుకోవచ్చు తర్వాత నీళ్ళు లేవులే ఏం పంట పెట్టలేనని నిరాశపడి చాలా పెట్టుబడులు ఒకటి మీద ఒకటి పెట్టుబడులు పెట్టడము అప్పులు ప్రెజర్ వచ్చి ఆత్మహత్యలకు వెళ్ళిపోవడము అట్లా కాకుండా మనకు ఉన్న నీళ్ళతోటి ఎట్లా మనం ఎక్కువ ఆదాయాన్ని కనీసం ఎకరాల్లో నెలకు పది నుంచి ఇరవై వేల రూపాయలు ఆదాయం ఎట్లా తీసుకుంటాము అనేదాన్ని చాలా బాగా చూడడానికి ఇది ఒక నిర్ నిదర్శనం అనిపిస్తుంది దాంట్లో భాగంగానే నలభై ఇంటూ నలభైలో మనము కోళ్ళు ఆవులు గొర్రెలు దాంట్లో కావాల్సిన మేత మన ఇంటికి కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు దాంట్లోనే అన్ని రకాలుగా చేసుకుంటూ వాళ్ళు చాలా అనుకూలంగా ఎట్టి రసాయనిక మందులు కానీ తర్వాత స్ప్రే మందులు కానీ వాడకుండా జీవామృతం ఘనజీవామృతంతో చేసుకొని ఇది సంవత్సరం ఆరు నెలలు పద్దెనిమిది నెలలుగా ఇంచుమించు కంటిన్యూ అయింది ఎక్కడ ఆవులకు కానీ కో కోళ్ళకు కానీ తర్వాత గొర్రెలకు కానీ ఈ మేతలో తింటున్న కారణంగా ఎస్ఎన్ఎఫ్ కానీ ఫ్యాట్ కానీ మంచి ధర వస్తుంది తర్వాత కోళ్ళు కూడా కోళ్ళు ఆవులకు ఎప్పుడు జబ్బు చేసిన పరిస్థితి లేదు రెగ్యులర్గా టీకాలు వేసుకుంటూ చక్కగా మనకు ఒక మోడల్ ఇదిగా తయారు కావడం జరిగింది అందులో భాగంగా ఏడు కార్యక్రమాల్లో కోళ్ళు కోళ్ళు గొర్రెలు ఇదంతా చూస్తున్న కార్యక్రమంలో వాళ్ళు ఏదైతే తక్కువ నీటి బో బోరు నీళ్లు తక్కువ ఉన్న రైతులను తర్వాత తక్కువ ఉన్న రైతులను ఎస్ టు ఎస్ ఫార్మర్స్ను వీళ్ళందరినీ చూస్తున్న కార్యక్రమంలో భాగంగా మేము వెంకటరమణ గారితో మాట్లాడాము మాట్లాడితే తను నా బోర్లో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి పంట వేసుకోవడానికి ఏం పంట వేసుకున్నా చేతికొచ్చే వరకు పంట చేతికి వచ్చే వరకు నీళ్ళు వస్తాయనే గ్యారెంటీ లేదు కాబట్టి మేము ఏదో కోళ్ళు ఇట్లాంటి కార్యక్రమం చేద్దామని వాళ్ళ కుమారుడు హరితో మాట్లాడాము హరితో మాట్లాడినప్పుడు హరి కోళ్ళ మీద కొంచెం ఇంట్రెస్ట్గా కార్యక్రమాన్ని చేస్తుంటే తర్వాత వాళ్లకు దీని గురించి ఇట్లా మీరు కోళ్ళతో పాటు గొర్రెలు ఆవులు తర్వాత దానికి కావలసిన దానా ఇదంతా మనము నలభై ఇంటూ నలభై సెంటల్లో గడ్డితో పాటు దాన కూడా తగ్గుతుంది కోళ్ళు మేత తగ్గుతుంది ఇవన్నీ తగ్గుతుందని మేము వాళ్ళకు కొంచెం కొంచెం చెప్పిన తర్వాత వాళ్ళు అవగాహన చేసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మొదలుపెట్టింది జీవామృతం ఘనజీవామృతంతో అన్నీ కూడా చేస్తూ కొంత ఆకుకూరలు కూరగాయలు ఈ వీటిని కూడా మొదలుపెట్టారు ఈ కోళ్ళు పాలు తర్వాత గడ్డి నలభై సెంట్లలోనే ఉన్న తక్కువ నీళ్ళతో వాళ్ళు కరువులో ఏదైతే ఎండాకాలంలో వాళ్ళు చేసుకుంటూ తర్వాత ఇప్పుడు దాన్ని వర్షాలు వచ్చిన తర్వాత వాళ్ళ బోర్లో కూడా కొంచెం నీళ్లు పెరిగాయి అంతలోపు ఈ చెట్లు ఇవన్నీ కూడా మంచి అనుకూలంగా వచ్చింది ఈ థర్టీ సిక్స్ మోడల్ పెట్టిన తర్వాత వాళ్ళకు నీళ్ళు కూడా డ్రిప్పు పద్ధతిలో వేసుకుంటే మేత రెండు జీవాలకు సరిపోయే అంత మేత దొరికింది తర్వాత కోళ్ళు కూడా దీంట్లో మొత్తం ఇక్కడే లోపల ఉండి తిరిగి దాంట్లో కావాల్సిన సూపర్ నైపర్యం ఏదైతే ఉందో అది కోళ్ళకు మంచి గడ్డిగా వాడుకున్నారు అట్లనే అవిస మునగా ఇది కూడా కోళ్ళకు మేతగా ఉపయోగపడింది కొంచెం చి చుట్టుకోళ్ళతో మొదలుపెట్టిన వాళ్ళు కొంచెం జాతి కోళ్ళ వరకు కూడా ప్యూరిఫై చేసుకుంటూ వాళ్ళు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు పనిచేస్తున్నారు ఈ నలభై ఇంటూ నలభైలో మనకు ఏడు రకాల థర్టీ సిక్స్ మోడల్స్ ఉన్నాయి మనం చూస్తే ఈ సెంటర్లో నిమ్ ఉంది నిమ్మకు ఒక పద్దెనిమిది అడుగుల్లో అల్లనేరేడు ఉంది పద్దెనిమిది అడుగుల్లో ఇట్లా ఇట్లా మామిడి ఉంది తర్వాత దానికి ఆపోజిట్గా మనకు అల్లనేరేడు ఉంటుంది అల్లనేరేడుకు ఇట్లా ఆపోజిట్గానే అల్లనేరేడు ఉంటుంది మామిడికి ఇట్లా ఆపోజిట్గా మామిడి మొక్క ఉంటుంది సెంటర్లో నిమ్మ మొక్క ఉంటుంది పద్దెనిమిది అడుగులకు తర్వాత మళ్ళీ తొమ్మిది అడుగులకు మనకు అవిస మునగ ఇట్లాంటి మొక్కలు వస్తాయి కానీ అట్లాంటి ఫస్ట్ లేయరు సెకండ్ లేయరు పోను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లేయర్లను మనము మునగ రేషంతో పాటు మనకు సూపర్ నై పేరియన్ పెట్టుకున్నాము సూపర్ నై పేరేన్ మనకు ఏ ఒక నాలుగు మోడల్స్లో ఉంది మిగిలిన మూడు మోడల్స్లో మనకు ఆకుకూరలు కూరగాయలు కంప్లీట్గా పూర్తి అయినాయి ఇప్పుడు దీంట్లో మనకు ఇంచుమించు ఎకరాకు పది టన్నులు సప్పు వస్తుంది మనము చూసుకుంటే సాలకు సాలకు మధ్య దూరము మూడు అడుగులు మొక్కకు మొక్కకు మధ్య దూరము రెండు అడుగులు ఉంటుంది ఈ దీంట్లో పది టన్నుల సంవత్సరానికి మనకు నాలుగు మోడల్స్లో పది టన్నుల గడ్డి అంటే ఒక్కొక్క మోడల్లో రెండు వేల ఐదు వందల టన్నులు గడ్డి మనకు సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది నాలుగు ఆవులకు కావలసినంత రెండు ఆవులకని ప్లాన్ చేశాము కానీ మనం ఏదైతే జెడ్బిఎన్ఎఫ్లో భాగంగా చేస్తున్నామో ఎక్కువ శాతం ద్రీ జీవామృతం ఘనజీవామృతం వాడడం వల్ల రెండు ఆవులకు సరిపడినంత స్థలంలో నాలుగు ఆవులకు సరిపడినంత గడ్డి వస్తుందని మళ్ళీ రైతు ఇంకో రెండు ఆవులు కూడా గొనక్కచ్చుకోవడం జరిగింది మనకు ఇది చుట్టూ పదహారు వెడల్పు ఇరవై నాలుగు పొడవు ఉంది షెడ్డు పైన ఎండ తగలకుండా రేకులతో పాటు దాని మీద ఇవి కూడా టెంకాయ పట్లు వేశారు వేసారు తర్వాత కోళ్ళు గుడ్లు పెట్టడానికి పొదగడానికి మనకు అక్కడ ప్రతి చోట గుడ్లు పెట్టేకి పొదిగేకి ఇట్లా పైన ఉన్నాయి ఇట్లా పైన కూడా అటవ మాదిరి దాంట్లో కూడా అవుతాయి ఈ షెడ్డు వేసుకున్న తర్వాత మనము చుట్టూ గ్రీన్ మెస్ వేసుకోవడం జరిగింది ఇది పిల్లులు తర్వాత కుక్కలు ముంగీసులు పాములు ఇట్లాంటివి కొరకు రాకుండా చుట్టూ గ్రీన్ మెస్ నలభై ఇంటూ నలభైలో గ్రీన్ మెస్ వేసుకున్న తర్వాత మనం ఈ మొక్కలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం మనకు పదివేల మొక్కలు ఉన్నాయి పదివేల మొక్కలు కూడా ఈ గ్రామంలోనే శోభ రాణి అనే రైతు వీళ్లకు ఫ్రీ ఇచ్చారు మొక్కలు అట్లనే ఔషి ప్రాజెక్ట్ నుంచి హాఫ్ కిలో ఔషి ఇచ్చాము దగ్గర దగ్గర వెయ్యి మొక్కల వరకు వచ్చాయి తర్వాత షెడ్డు కన్స్ట్రక్షను ఇదంతా రైతే చేసుకున్నాడు మనం ప్రాజెక్ట్ నుంచి చిన్న సపోర్టు కోళ్లకు తర్వాత షెడ్లో కొంత చిన్న చిన్న వెసులుబాటుకు గాను ప్రాజెక్ట్ నుంచి ఒక ముప్పై వేల రూపాయలు ఈ మొక్కలతో కలిపి ఒక ఐదు వేల రూపాయలు మొక్కలు ప్రాజెక్ట్ నుంచి తీసిచ్చాము తను కూడా కొంత షేర్ వేసుకున్నాడు మొత్తంగా చూసుకుంటే ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడానికి లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఇప్పుడు అవుతుంది ఇది ఈ వారం కోసిన సూపర్ నై పేరేను అంటే సొప్పగడ్డి ఇది రెండో వారము అంతకు ముందు వారము ఇది మూడో వారం గడ్డి ఇది నాలుగో వారం కోసింది అది ఐదో వారము ఆ తర్వాతది ఆరో వారము ఈ పెద్దగా ఏదైతే ఉందో అది ఏడో వారం అంటే మనకు ఒక్కసారి ఏడు వారాల పాటు మొత్తం గడ్డి కైలో మనకు వచ్చేస్తుంది ఆపాటికి మళ్ళీ ఏడు వారాలకు ఈ గడ్డి వచ్చేస్తుంది అంటే ఒక్క సైకిల్ ఏడు వారాలు ఏడేళ్ళ నలభై తొమ్మిది అంటే ఏడు సార్లు ఒక్క దగ్గర కోస్తే కనుక మనకు సంవత్సరం పాటు సైకిల్ అవుతుంది అనమాట యాభై రెండు వారాలు సంవత్సరానికి నలభై తొమ్మిది వారాలకు గాను ఏడు సార్లు ఒక్కొక్క మొక్క ఏడు సార్లు పడుతుంది మనకు అట్లా గడ్డి మూడావులకు సర్దుకొని వస్తుంది కోళ్ళకు కూడా అది రెగ్యులర్గా తింటూ ఉంటాయి ఎగురేస్తే ఎక్కడ ఎగురేస్తే అక్కడ కోళ్ళు తింటూ ఉంటాయి ఇందులో మనం వెయ్యే అవసర మొక్కలు ఉండడం వల్ల మనం చూడవచ్చు కాపు కూడా ఎంత ఇదిగా ఉందో చాలామంది ఇక్కడ ఏ ఎట్లాంటి రసాయన ఎరువులు కానీ స్ప్రే మందులు వాడడం వల్ల ఔష్య పూతను కూడా తీసుకుపోయి తినడం జరిగింది కోళ్ళు కూడా మంచిగా అవిశాకుండా తింటున్నాయి విత్తనాలు కూడా మంచి రేటు ఉంది దీంట్లో మనకు డ్రిప్పు పెట్టారు డ్రిప్ కూడా మొక్కలు జిగ్జాగ్గా ఉన్నాయన్నమాట ఒక అరగంట రోజు ఇరవై నిమిషాల నుంచి అరగంట సేపు డ్రిప్ వేస్తే మనకు మొత్తము కవర్ అయిపోతుంది నాలుగు నుంచి ఐదు రోజులకు వాళ్ళు ఒక గంట నుంచి సేపు నీళ్ళు పెడతా ఉంటారు అందరికీ నమస్కారము నా పేరు వెంకటరమణ మాది వచ్చేసి కొట్టువారిపల్లి అమడగురు మండలం కదిరి తాలూకా అనంతపూర్ జిల్లా పన్నెండు ఎకరాలు ఆస్తుంది పన్నెండు ఆస్ పన్నెండు ఎకరాలు పైకి బోర్లు నాలుగైదు వేసిన వేసిన తర్వాత అన్ని ఫెయిల్ అయినాయి ఒక బోర్లు హాఫ్ ఇంచి వస్తున్నాయి ఆఫ్ ఇంచీలో ఏం చేయాలనేది అర్థం కాక మా నాన్నను మా కొడుకును అడిగాను మీరు కోలిసి వేసుకుంటే కొంచెం ఉపయోగం ఉంటుందండి అన్ని తర్వాత మళ్ళా ఏందో నా ప్లాన్ కొద్దీ నేను చేసినాను చేసిన తర్వాత కొన్నాళ్ళకు ఆసనని వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినారు అందరికీ నమస్కారం అండి రామరెడ్డి సారు ఉత్తమ్ సారు వీళ్ళ వల్ల మేము ఆ షెడ్డు నిర్మించుకున్నాము వీళ్ళు హెల్ప్ చేసిన తర్వాత మాకు ఇంకొద్దిగా ఆదాయం అనేది పెరిగింది మేము ఈ షెడ్లో ఈ షెడ్ ఒక ఆరు ఎకరం ఉంది మొదట్లో మా దగ్గర కోళ్ళు తక్కువగా ఉన్నాయి తర్వాత మేము కోళ్ళు బయట నుంచి కొనుక్కున్నాము తర్వాత మేము ఆ కోళ్ళు అనేది దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక ఐదు పుంజులు అంటే జాతి పుంజులు తెచ్చుకున్నాము వాటి వల్ల మాకు బ్రీడ్ సపరేట్ అవ్వడం వల్ల బ్రీడ్ మారింది ఆ మారిన తర్వాత మా కోళ్ళు అనేది జాతి మూడు నాలుగు రకాల జాతులు మొదలైనవి ఆ జాతుల వల్ల ఆదాయం అనేది పెరిగింది నేను మన అనంతపురం జిల్లాకు నేచురల్ ఫార్మింగ్ అనే ప్రోగ్రాంకు ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను నా పేరు లక్ష్మనాయక్ గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో మేము మా రైతులు పెద్ద ఎత్తున మేము ఒక వినూత్న కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టుకోవడం జరిగింది అది ఏంటంటే రైతు అన్నప్పుడు ఉత్త వ్యవసాయము వ్యవసాయ పంటల మీదే ఆధారపడకుండా ఫార్మింగ్ సిస్టమ్స్ అంటారు ఫార్మింగ్ సిస్టమ్స్ అంటే రైతు ఒక పంట మీదే కాకుండా పాడి మీదను కోళ్ళ మీద వాటితో పాటు పొట్టిండ్ల మీద ఈ మూడింటిని ఏకీకృతం చేసి పండ్ల తోటల పెంపకం చేపట్టి ఈ పండ్ల తోటల ద్వారాను ఈ మిగిలిన మూడింటి ద్వారాను ప్రతీ నెల ఆదాయం వచ్చేటట్టు రైతు చేసుకోగలిగితే మనకు ఈ కరువు జిల్లాలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పంట వస్తుంది పన్నెండు నెలల పాటు ప్రతీ నెల ఆదాయం వస్తుంది ఇప్పుడు ముఖ్యంగా ఇతను దీంట్లో ఈ మల్సింగ్ చేయడం వలన ఈ పొలంలో వానపాములు రకరకాల పురుగులు బాగా రుద్ది లేకొచ్చి ఆ రుద్దిలో వచ్చినటువంటి ఆ పురుగుల్ని ఈ కోళ్ళు బాగా ఏరి తిని ప్రోటీన్ ఫుడ్ అంటారు మనం ఆ కోళ్ళు బాగా తినడం వలన అవి బాగా బలిష్టంగా తయారయ్యి ఆ పెంచిన కోళ్ళ ద్వారా ఇతనికి డెబ్భై వేలు ఈ ఆరు నెలల కాలంలో వచ్చింది ప్రతి రైతు ఈ ఆధునిక కాలంలో ఈ ఖర్చులకు తగ్గట్టు పొలంలో పంట పండల్లా అంటే పంట మీదే కాకుండా ఇట్లా కోళ్ళ మీద పాడి మీద పొట్టిండ్ల మీద కానీ ఆదాయం తీసుకోగలిగిన నాడు ఇతనికి మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు నెలల పాటు ఆదాయం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది మన రమణాను ఆదర్శం చేసుకొని ప్రతి రైతు కనీసం మరెకరాలో ఈ పద్ధతి మొదలుపెట్టి ఎకరాకు ఎకరాకు పెంచుకోగలిగినప్పుడు వీళ్లకు తోట నుంచి ఆదాయం వస్తుంది పంట నుంచి ఆదాయం వస్తుంది వీటితో పాటు దీంట్లో ఇంకా కూరగాయలు కానీ పెంచుకున్నట్లయితే కూరగాయల నుంచి కూడా అయితే దాదాపుగా యాభై వేలు డబ్బు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ పద్ధతి ద్వారా వీటిని ఫార్మింగ్ సిస్టమ్ అంటారు ఈ పద్ధతిని అనుసరించిన ప్రతి రైతు కూడా ఈ కరువు జిల్లాలో మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళకు జీవనాధారం ఇక్కడ అవుతుంది వలసలు పోవాల్సిన పని లేదు అప్పులు చేయాల్సిన పని అసలే ఉండే ఉండేవాటితోనే మొదలుపెట్టినట్లయితే రోజు రోజుకి ఇది వృద్ధి లేకొచ్చి ప్రతి రైతు బాగుపడేదానికి అవకాశం ఉంది దయచేసి అందరు రైతు సోదరులందరూ ఈ పద్ధతిని పాటించినట్లయితే బాగుపడతారని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పటి వరకు దీనికైనా ఖర్చు దానాకు కోళ్ళకు దీని మెటీరియల్కి అంతా కలిపి లక్ష నలభై ఒక్క వెయ్యి అయింది లక్ష నలభై ఒక వేలు వీళ్ళ ఇన్కమ్ చూసుకుంటే రెండు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు వచ్చింది ఒక లక్ష రూపాయలు మొత్తము నెట్ ప్రాఫిట్ మీద ఉంది పంతొమ్మిది ఆరు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఈ పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ అయింది పాలల్లో పది నుంచి పన్నెండు వేలు వస్తుంది ఆ ప్రతి ఆరు నెలలకు కోళ్ళల్లో మనకు పదహైదు వేల నుంచి ఇరవై వేలు వస్తుంది తర్వాత మనకు అవిసి మొక్కలు ఆరు నెలలకు కోత అనుకుంటే అవిసి మొక్కల్లో ఒక ఇరవై వేల రూపాయలు ఆరు నెలల్లో వస్తుంది తర్వాత గడ్డి ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళ పశుపోషణకు సరిపోతుంది అనమాట పొటేన్లు కూడా ఐదు పొటేన్లు ఉన్నాయి ఐదు పొటేన్లలో ఒక ఏడు వేల ఐదు వందలకు జత పొటెన్లు అనుకుంటే పన్నెండు వేల నుంచి పదహైదు వేల లోపు ఐదు పొటేన్లు తెచ్చాడు దానిలో జత జత పదహైదు వేల రూపాయలకు ఇంచుమించు ముప్పై ఐదు వేల రూపాయల వరకు పొటెన్లు అమ్మితే అన్ని ఖర్చులు పోని ఇరవై వేల రూపాయలు మిగిలిందనమాట ఆరు నెలల్లో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈ రైతుతో పాటు ఈ గ్రామ రైతులు జడ్బిఎన్ఎఫ్ రైతులు వీళ్ళందరితో పాటు డిస్టిక్ జడ్బిఎన్ఎఫ్ టీము మరియు లక్ష్మీనాయక్ సార్ గారికి తర్వాత స్టేట్ టీం వారికి తర్వాత మా సంస్థ వాసన సంస్థ నుంచి ఈ కార్యక్రమము సపోర్టుకు తర్వాత ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచి కొంచెం సహా ఆర్థిక సహాయ సహకారాలు అందినందుకు లోకల్గా ఉన్న రెడ్స్ ఎన్జిఓ వాళ్ళ టీం కూడా మాతో కలిసి పనిచేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు